భారతీయులు అండి, మేము భారతీయులం. భారీ డైలాగులు కొట్టడానికేనే బార్ల షాపు కూర్చోడానికి బాగా అలవాటు పడ్డవాళ్ళం. బారాలు ఎత్తుకోమంటే ఎలా ఎత్తుకుంటాం? వీలైతే దించేసుకుంటాం, లేదంటే వదిలించేసుకుంటాం. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూస్తాం. ఒకవేళ ఎవడైనా వచ్చి ఏదైనా చేస్తే మాత్రం ఎద్దేవ చేస్తాం. భారతీయులు అండి, మేము భారతీయులం. మకిలి పట్టిన దేశాన్ని కడిగేయాలంటాం, మా కడుపులో నీళ్లు మాత్రం కదలకూడదు. ఒక్కొక్క లంచపు కొడుకుని ఏరి పారేయాలంటాం, ఓట్లప్పుడు మేము అడిగే లంచాల తోలుకు మాత్రం రాకూడదు. దోచుకుంటున్న దొరల పళ్ళు రాలగొట్టేయాలంటాం, మేము ఎగ్గొట్టిన పన్నుల గురించి మాత్రం అడగకూడదు. భారతీయులు అండి బాబు, మేము భారతీయులం. దేశం అంటే మట్టి కాదు రే, దేశం అంటే మనీ రోయ్ అనేది మా నినాదం. అందుకే మనీ మొత్తం అట్టుకెళ్ళి మట్టిలో దాచుకుంటాం. పయ్యోడు వచ్చి ఆ మట్టిని తవ్వితే తప్పించి మా ఇంటి ముందున్న మట్టి రోడ్డు మాకు గుర్తురాదు. నువ్వు పనులు చేస్తేనే కానీ పన్నులు కట్టమని జనం, నువ్వు పన్నులు కడితేనే కానీ పనులు చేయమని ప్రభుత్వం. ఇది మా కోడి గుడ్డు సూత్రం. అంతేగాని మేము కోడిగుడ్డు అట్టు వేసుకోవడం ఆపం. అరే బాబు దేశం రా అంటే ఆగాడిది గుడ్లే అనుకోవడం ఆపం. అడిగేదేదో ప్రభుత్వంలో పడుకున్నోడు ఉన్నంతకాలం అడుగుతామా? పరిగెత్తించేవాడు ఉన్నప్పుడే మాకు ఎక్కలేని ఆవేశమును ఆయాసమును. అండి ఎక్కువ మాట్లాడకండి, భారతీయులు అండి, మేము భారతీయులం. మా పెద్దలు మాకు ప్రతిదానికి కథలు ఇచ్చేసారు కదండి, ఎదొక కథలకు మా దగ్గర లోటు లేదండి. మొసళ్ళని ఎల్లగొట్టేసామని కానీ చేపలను ఎండబెట్టేసామని ఇలా ఎన్నైనా చెప్పేస్తాం. నీటిలో ఉన్న మొసలి ఏనుగునైనా చంపేద్దని, బయటికి వెళ్ళిన మొసలి కుక్క చేతులైనా చచ్చిపోద్దని, ఇలాంటి విషయాలు మాకు తెలక ఏంటండి? మాటలో దొరికిపోతామని వాడం అంతే. చెరువులో మూల నీళ్లున్నాయని, చెరువు నిండేదాకా చేపలు అందులో తలదాచుకోవచ్చని, ఇవి కూడా మాకు తెలకేటండి. అవసరం లేదు కాబట్టి మాట్లాడాం. అయి బాబోయ్ మా ముసలోళ్ళు అంటే ముసలి కన్నీరు కారిచేస్తామండి, వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వం. ఏటి వాళ్ళకి మంచినీళ్ళు కూడా ఇవ్వం, ఎందుకంటే ఎందుకంటారేటండి? భారతీయులు అండి, మేము భారతీయులం. సిపాయిల శవాల మీద పడి చిరునవ్వులు ఏరుకున్నప్పుడు ఏ సిగ్గు లేదు, కానీ శిలామణిలో ఉన్న నోట్లను సిల్లర్గా మార్చమన్నప్పుడు మాత్రం ఎక్కడ లేని కష్టం ఎగేసుకొచ్చేద్దండి. జన్మలో లైన్లు వేసి ఉన్నట్టు, అమ్మాయిలకు లైన్లు వేయనట్టు, అదో పతిత కౌరులు చెప్తాం. ఇదంతా చదివిన తర్వాత మా అందరూ ఒకే మాట అండి, ఈ రాసి ఊడిది ఏం పోయింది? ఏసీలో కూకుంటాడో రాయడం, మేము ఎండలో నిలబడడం ఏడవడం, అంతే కదండి. ఎండలో నవంబర్లో నడియాసవి ఎండలో, అదండి మరి. అర్థమైందండి? భారతీయులు అండి, మేము భారతీయులం. ఉంటానండి.